మమ్మల్ని. అందరూ ఎక్కడ దాక్కున్నారే? లేని వాళ్ళంటే అంతలసైపోయారా నీకు? మా గుడిసెల్ని కాల్చి బూడిద చేసావుగా, ఇప్పుడు నీ ఇల్లు మొత్తం నేలమట్టం చేస్తాను. నీ దిక్కున్న వాడికి చెప్పుకో. నేను ఎదురు చూసింది సార్, మంత్రిలు నాశనం చేసినందుకు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. న్యాయమైన విషయమే, కానీ ఆ గుడిసెల్ని కాల్చినందుకు ముందు మంత్రిని అరెస్ట్ చేయండి సార్. ఆమెను అరెస్ట్ చేయడం కుదరదు. ఏం సార్ భయమా? ప్రాణాలతో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయగలం, కానీ చనిపోయిన వాళ్ళని అరెస్ట్ చేయలేం. ఆవిడ మీద రోడ్డు రోల్ రెక్కించి చంపిన నేరానికి మేము నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. ఎంత మంచి షాటు! ఇట్ ఇస్ సింప్లీ వండర్ఫుల్. ఏమండి, చాలా బాగుంది పార్వతి. సరే వద్దు, బాగుంది బొంబాయి అని ఒక ముక్క చెప్తే అరిగిపోతారా? రాను రాను దేశం భలే కామెడీగా మారుతుంది బొంబాయి. దేనికో కనిపెట్టిన విషయాలు దేనికో యూస్ చేస్తున్నారు. ఏమండి, గోల్డ్ స్టిక్ తో వీపు గోకోకూడదా? నేను అది అంటలేదే బొంబాయి. రోడ్డులు వేయడానికి రోడ్ రోలర్ అనే సాధనాన్ని కనిపెట్టారు. దాన్ని తోలుతూ పోయి ఒక మహిళా మంత్రి మీద ఎక్కించి చట్నీ చేశాడో వ్యథవ. ఇది చూడు, మహిళా మంత్రి హంసవల్లి హత్య, రోడ్ రోలర్ డ్రైవరు అంబేద్కర్ నగర నాయకుడు అయిన ఎడిసన్ అరెస్ట్. ఎడిసన్ స్వామి, ఎడిసన్ చాలా నిజాయితీపరుడయ్యా. అతను రోడ్ రోలర్ తీసుకెళ్ళింది వాస్తవమే అయ్యా, కానీ అతను ఖచ్చితంగా ఈ హత్య చేస్తుండడయ్యా. అతను ఎలాగైనా సరే మీరే కాపాడాలయ్యా. అతను చాలా మంచివాడయ్యా. మాకేదైనా సమస్య వస్తే మా ముందు నిలబడేది అతనే అయ్యా. ఇదేగా చెప్పనొచ్చారు? చెప్పారండి, కానీ మీరు చెప్పిందంతా కరెక్టేనండి. ఆ రోజు జానకి నన్ను హోటల్లో కాపాడాడని చెప్పాను, అది ఈ కుర్రాడేనండి, చాలా మంచివాడు. సుధీర్, వీడితో మాట్లాడి ఫీజు ఫిక్స్ చేసి వాడిని జామీన్లో తీసుకురా. చూడు బొంబాయి, మరి మేము వెళ్ళొస్తామని చెప్పనొచ్చారా? వెళ్ళరండి.